మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి తొలి రోజు మహానాడు ఎలా సక్సెస్ తొలి రోజు మహానాడు పార్టీ పెట్టిన 40 ఏళ్లలో స్వచ్ఛందంగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు వచ్చారు ఈ రోజు స్వచ్ఛందంగా 12000 ఆహ్వానితులు అయితే లక్ష మంది వరకు వచ్చారు 50000 వస్తారని అంచనా వేశాం లక్ష దాకా వచ్చారు ప్రజల్లో బాగా జగన్ మోహన్ రెడ్డిని ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని భరించలేము ఎంత త్వరగా జగన్ మోహన్ రెడ్డిని దించేయాలి ఎప్పుడెప్పుడు ముందస్త ఎన్నికలు వస్తాయా అనేటువంటి ఆత్రుత తెలుగుదేశం పార్టీలో గాని ఎవరైతే న్యూట్రల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు గాని ఎవరైతే భవిష్యత్తు కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ యొక్క మహానాడుకు రావడం జరిగింది వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో న్యూట్రల్స్ కూడా వచ్చారు ఎందుకంటే అంత బాధ ఉంది అంత కోపం ఉంది ప్రభుత్వం మీద కనుకనే 40 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ తర్వాత అతి పెద్ద మహానాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒంగోలులో మహానాడు ఈ మహానాడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓటమికి నాంది పలుకుతుంది ఇక రోజు రోజు కూడా ప్రజల్లో ఆవేశం ఆవేదన ఆందోళన పెరుగుతుంది ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేంత వరకు కూడా నిద్రపోయేటువంటి పరిస్థితులు లేవు జగన్ మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులు గడిపేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు తీసుకురాబోతా ఉన్నారు అదే విధంగా పర్మిషన్స్ ఇచ్చారా మీకు పర్మిషన్స్ ఈ ర్యాలీకి గాని సభకి అన్ని పర్మిషన్లు అడుగుతున్నారు ఎందుకంటే స్టేడియం అడిగితే ఇవ్వదా ప్రైవేట్ ప్లేస్ అడిగితే ఇవ్వదా చివరికి ఇక్కడ పార్టీ వాళ్ళ 150 ఎకరాలు ఇచ్చారు దాంట్లో పెట్టారు ఫ్లెక్సీలు జెండాలు బీకేశ్వర్ ఒంగోలులో దారి పొడవున చిలకలూరుపేటలో ఫ్లెక్సీలు కూడా తీసేశారు ఈ విధంగా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ విధంగా చేయలా ఈ విధంగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ఉండేటువంటి వారు కూడా కాదు ఇది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి తన గోతిని తన గోతిలో పడేటువంటి దాన్ని గోయి తీసుకుంటున్నాడు భవిష్యత్తులో ఆ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి దుర్మార్గాలు ఇటువంటి అరాచకాలు చేస్తే ప్రజలు క్షమించరు అధికారం ఉంది కాబట్టి ఇంకా 4 రోజులు ఉంటారేమో కానీ మీ అరాచకాలకి ఎలక్షన్ దగ్గర పడితే అందరూ రోడ్డెక్కుతారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఈ ప్రభుత్వం తన గోతిలో తనే పడబోతా ఉంది అదేవిధంగా మహానాడుకు ఈ మంకీ ఫ్యాక్స్ అనే ఒక వైరస్ వచ్చిందని ప్రచారం జరుగుతుందని దానికి ఏమంట ఎట్లా ఒక వైరస్ అంటే కరోనా టైప్ వైరస్ ఇద్దరు ముగ్గురికి వచ్చిందని మీడియాలో వస్తూ ఉంది అవన్నీ వైకాపా వాళ్ళు కుట్ర ఇక్కడ అందరూ కల్మషం లేకుండా భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత కోసం పేద బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం ఏ విధంగానైతే బడుగు వర్గాలు ఈ ప్రభుత్వంలో బతకలేని పరిస్థితి వచ్చిందో కనుక భవిష్యత్తును ఆలోచించేటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చారు కల్మషం లేకుండా వచ్చారు ఎవరు ఒత్తిడితో రాలా ఎవరు బళ్ళు పెట్టితో అలా స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహానాడు ఇది కనుక ఎవరో ఇద్దరు ముగ్గురికి వైరస్ వచ్చిందని ఒక పుకారు పుట్టిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అనేటువంటి దుర్మార్గపు ఆలోచన అధికార పార్టీ నేతలది ఇది మహానాడుకు స్వచ్ఛందంగానే జనాలు కదిలి వచ్చారు వికలాంగులు మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చారు రేపు ఇంకా లక్షలాది మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అరుణ్తో గయా సిపి న్యూస్ ఒంగోలు